ఒక కొత్త సినిమా హాల్ వైజాగ్ దగ్గర తయారవుతోంది. ఇది మొబైల్ థియేటర్ లాంటిది. చూడటానికి మామూలు థియేటర్ లాగే ఉంటుంది, కానీ ఇది ఫిక్స్డ్ హాల్ కాదు. ఏ పార్ట్కి ఆ పార్ట్ విడగొట్టేసి వేరే చోటుకి తీసుకెళ్లొచ్చు. ఒక సినిమాకు ఒక ఊళ్ళో కలెక్షన్ సరిగ్గా లేదనుకుంటే థియేటర్ ను పక్క ఊరికి పట్టుకపోయి ఆ సినిమా అక్కడ వేసుకోవచ్చు. మొబైల్ సినిమా హాల్ పై డీటెయిల్ రిపోర్ట్ చూద్దాం. ఇదో డిఫరెంట్ సినిమా టాకీస్. సిమెంట్, ఇటుకలు, కాంక్రీట్ లాంటివి లేకుండానే కట్టేస్తారు దీన్ని. అంతా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియలే. పార్టులు పార్టులుగా ఉంటుంది. మంచి స్థలం చూసుకుని ఆ విడి భాగాలన్నీ బిగించేస్తే చాలు, సినిమా హాల్ తయారైపోతుంది. దీన్ని కంటైనర్ సినిమా హాల్ అంటున్నారు. ఒక చోటు నుంచి మరో చోటుకి సులువుగా తరలించేందుకు ఉపయోగపడేదాన్ని కంటైనర్ అన్నట్టే, ఒక సినిమా హాల్ ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది కనుక కంటైనర్ సినిమా హాల్ అంటున్నారు. ఈ రోజుల్లో సినిమా థియేటర్ల నిర్మాణం, నిర్వహణ రెండు కష్టమే. దీంతో ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లను నడపలేక కళ్యాణ మండపాలుగా మార్చేశారు. అయితే త్వరలో ఈ కష్టాల నుంచి బయటపడేసే మార్గమే కంటైనర్ సినిమా హాల్. మన దేశంలో అడుగు పెడుతున్న సరికొత్త సినిమా కల్చర్. దీనివల్ల పల్లెటూళ్లలో సినీ వినోదం మరింత చౌకవుతుంది కూడా. ఈ కంటైనర్ సినిమా హాల్ చూడ్డానికి కూడా బాగుంటుంది. సీట్లు సౌకర్యంగా ఉంటాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు అతి దగ్గరలో ఉన్న షీలానగర్ లో రూపుదిద్దుకున్న కంటైనర్ సినిమా హాలే ఇది. నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఓ మినీ థియేటర్ తరహాలో ఉంటుంది. ఎక్కడా సిమెంట్ అనేదే వాడకుండా నిర్మిస్తున్నారు. సిమెంట్ గోడలకు బదులుగా డబుల్ ఇన్సులేషన్ తో ఉన్న ఐరన్ షీట్స్ ను వాడుతున్నారు. దీనివల్ల కరెంట్ షార్ట్ సర్క్యూట్లను, షాక్స్ ను నివారించవచ్చు. ఫ్లోరింగ్ ను ప్లైవుడ్ తో తయారు చేస్తున్నారు. మనుషుల బరువును తట్టుకునేలా వాటి కింద బలమైన ఇనుప రాడ్లను అమరుస్తున్నారు. ఈ సినిమా హాల్లో 220 మంది కూర్చుని చూడొచ్చునని యజమానులు చెప్తున్నారు. బాలాజీ గారి ఆధ్వర్యంలో కంటైనర్ థియేటర్ అనే కాన్సెప్ట్ తో ఫస్ట్ చెప్పగానే ఆశ్చర్యంలోనే, తర్వాత ఆయన ఆస్ట్రేలియా అక్కడ చూసి వచ్చి మాకు అక్కడ చేశారని చెప్పగానే, మాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్పి చూపించి డ్రాయింగ్ అది చెప్పగానే మేము నిజంగా అలా చేయగలమని అనుకున్న తర్వాత ఇలా చేసి చేయడం వల్ల మాకు కూడా ఆనందంగా ఉంది, మాకు ప్రోత్సాహం చేసినట్టు కూడా ఉంది. ఇంకా మరి కొన్ని చేయాలనుకుంటున్నాం. ప్రజెంట్ ఇంకో 10 థియేటర్లు కట్టడానికి ఆర్డర్స్ వచ్చాయండి. అదే బాలాజీ గారి ఆధ్వర్యంలో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 60 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకుంటున్న ఈ థియేటర్లో 31x14 అడుగుల తెరను ఏర్పాటు చేస్తున్నారు. ఇనుప రాడ్లు, రేకులు, గ్లాస్ కూల్, మెత్తని బట్టలను మాత్రమే వాడుతుండటంతో అతి తక్కువ సమయంలోనే నిర్మాణం పూర్తవబోతోంది. ఎస్టీబీఎల్ సంస్థ వీటిని రూపొందిస్తోంది. నిర్వహణ ఖర్చు తగ్గడానికి, ముఖ్యంగా కరెంటు ఖర్చు తగ్గడానికి చాలా ఏర్పాట్లున్నాయి. థియేటర్ పైకప్పు పైన 20 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లను 9 పెట్టారు. థియేటర్ నిర్వహణకు అవసరమైన కరెంట్ దీని ద్వారా వస్తుంది. హాల్ నిర్వహణకు పోను, మిగిలిన కరెంట్ ను కరెంట్ బోర్డుకు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా కూడా ఆదాయం వచ్చేలా చూసుకుంటున్నారు. ఈ సినిమా హాల్ తయారీకి పెద్ద ఖర్చు కూడా కాదు. నిర్మాణానికి 25 లక్షలు అవుతుండగా సోలార్ యూనిట్ ఏర్పాటు చేయడానికి అదనంగా 11 లక్షల రూపాయలు అవుతోందని హాల్ యజమాని చెప్తున్నారు. ఈ సినిమా హాల్లో ఏసీ ఉండదు, అందువలనే నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. టికెట్ రేట్లు కూడా అందుబాటులో ఉంటాయి. పల్లెటూళ్లు, చిన్న టౌన్ల మీద దృష్టి పెట్టారు నిర్వాహకులు. గ్రామీణులు తక్కువ ఖర్చుతో సినిమా చూడాలనుకుంటారు కాబట్టి ఏసీ థియేటర్ కన్నా 50% తక్కువే పెడతారట టికెట్ ధర. ఇప్పుడున్న వినోదాన్ని మనం ఐనాక్స్ లో చూడాలంటే కనుక సగటు ప్రేక్షకుడికి, అలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఐనాక్స్ థియేటర్కి వెళ్తే 1000 రూపీస్ అతను ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటి అట్లాంటి పరిస్థితుల్లో వినోదం కొంతమందికి దూరం అవుతుందనే ఆలోచనతో మేము ఈ కొత్తగా ఈ ఆలోచన రూపు తీసుకొచ్చాం. ఎందుకంటే దీంట్లో తక్కువ ఖర్చుతో సినిమా చూపించాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా విలేజెస్లో ఈ కేవలం ఏంటంటే అక్కడ ఖర్చు ఎక్కువటం వల్ల విలేజెస్లో కూడా వినోదాన్ని తీసుకురావాలి. ఎప్పుడే బ్లాక్ అయిపోయిన ఏదైతే ఉందో ఆ వినోదాన్ని ఆ విలేజ్ ప్రజలకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ కొత్త కాన్సెప్ట్ని మేము
ఆల్మోస్ట్ 80% ఫుల్ఫిల్ అయింది. ఇంకా 20% అనేది 10 డేస్లో అవుతుంది. దీనికి ఏంటంటే మెయింటెనెన్స్ లేకుండా, అంటే థియేటర్ మనం మెయింటైన్ చేయాలంటే కనుక కరెంట్ బిల్ వస్తుంది. మెయిన్ కరెంట్ మీద మనం థియేటర్ రన్ చేయాల్సి వస్తుంది. ఆ కరెంట్ ఖర్చు కూడా లేకోకుండా ఈ థియేటర్ని మనం బోల్డింగ్ చేసాం. ప్రస్తుతం 10 థియేటర్లు తయారవుతున్నాయి. ఒక థియేటర్ అయితే దాదాపుగా పూర్తయిపోయింది. ఒకప్పటి టూరింగ్ టాకీస్ కు మోడర్న్ రూపమే కంటైనర్ థియేటర్.